అందరికీ నమస్కారం దోశలు అస్సలు సాగకుండా క్రిస్పీగా రావాలన్నా లేదా మెత్తగా కావాలన్నా ఇంకా వంద వెరైటీ దోశలు వేయాలన్నా పర్ఫెక్ట్ దోశపిండి తయారు చేసుకోవాలి ఈరోజు పర్ఫెక్ట్గా పిండి అలాగే దోశ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొలత కోసం ఒక గ్లాస్ తీసుకొని గ్లాసుడు మంచి క్వాలిటీ ఉన్న పప్పుని గిన్నెలో వేసి బాగా కడిగి నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి మినపప్పుని మరీ ఎక్కువసేపు నానబెట్టినా దీనిలో ఉండే జిగురుపోయి గ్రైండ్ చేసిన తర్వాత ఫ్లఫీగా అవ్వదు చక్కగా నానిన ఈ మినపప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసి ఇది గ్రైండ్ చేసేటప్పుడు పిండి వేడెక్కిపోకుండా చల్లటి నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని ఒక పెద్ద సైజు గిన్నెలో ఒక గ్లాసు మినపప్పుకి నాలుగు గ్లాసుల పొడి బియ్యం పిండిని వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అయితే మినప్పప్పుని మిక్సీలో రుబ్బినా లేదా తక్కువ క్వాలిటీ ఉండే మినప్పప్పు వాడినా కానీ ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల పిండి మాత్రమే వేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు బ్యాటర్ని కూడా వేసి అంతా బాగా కలపాలి సాధారణంగా దోశల కోసం బియ్యం నానబెట్టి గ్రైండ్ చేస్తుంటాం అయితే దోశలు సరిగ్గా రావాలంటే బియ్యానికి బదులుగా ఇలా బియ్యం పిండి వేసి కలుపుకోవాలి పిండి ఇలా గట్టిగా ఉంటే ఉదయానికి సరిగా పులవదు కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోసపిండిలా జారుగా కలుపుకోవాలి కానీ వేసవ కాలంలో దోసపిండి మరీ ఎక్కువ పులిసిపోకుండా ఉండాలంటే పిండి కొంచెం గట్టిగానే కలిపి తెల్లారిన తర్వాత మనకి కావాల్సినంత జారుగా నీళ్లు పోసి కలుపుకోవచ్చు ఇప్పుడు మీద మూత పెట్టి శీతాకాలం వర్షాకాలంలో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇది చక్కగా పులవడం కోసం ఇలా ఏదైనా టవల్ కప్పి వెచ్చగా ఉంచాలి ఇలా రాత్రంతా వెచ్చగా ఉండి మరుసటి రోజు ఉదయానికి సరిపడా పులిసి చక్కగా తయారైన ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి అవసరమైతే ఒకటి రెండు స్పూన్ల వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేసిన తర్వాత మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో మూడు నాలుగు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు పిండి సరిగ్గా పులవకపోతే దోశలు క్రిస్పీగా మంచి రంగులో వేగవు ఇప్పుడు స్టవ్ మీద పెనం వేడెక్కిన తర్వాత ఒక చుక్క నూనె వేసి పెనమంతా తుడిచి దీన్ని కొంచెం జిడ్డుగా తయారు చేయాలి ఇప్పుడు పెనం మరీ వేడిగా ఉంటే దోశపిండి సరిగా స్ప్రెడ్ అవ్వకుండా గరిటికి అంటుకుపోతుంది కాబట్టి కొన్ని నీళ్లు చల్లి కొంచెం వేడి తగ్గిన తర్వాత కావాల్సిన సైజులో దోశని స్ప్రెడ్ చేసుకోవాలి దోశ అంతా చక్కటి రంగులో వేగేలా నూనెని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశలు క్రిస్పీగా కావాలంటే మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేగనివ్వాలి అయితే దోశలు మెత్తగా ఉంటే ఇష్టపడేవాళ్ళు మంట హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి కొంచెం మెత్తగా కాకుండా మరింత సాఫ్ట్గా రావాలంటే దోశ వేసేటప్పుడు కొంచెం మందంగా వేసి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా వేగిన దోశలని వేడివేడిగా నచ్చిన చట్నీలతో సర్వ్ చేసుకోవడమే దోశ బ్యాటర్ రెడీ చేయడం కోసం బియ్యం పచ్చిశనగపప్పు మెంతులు ఇవేమీ లేకుండా ఇలా బియ్యం పిండితో చేసే ఈ పద్ధతిని ఎంతో రుచిగా దోశలు వేస్తే మా వదిన దగ్గర నుండి తెలుసుకున్నాను సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్